నీకు భగవంతుణ్ణి కొలిచే శక్తి సామర్థ్యాలుండి ఆ భగవత్ శక్తిని ఆపాదించుకొని దాన్ని సద్వినియోగం చేసుకో క్యాపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే నీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకో, లేనప్పుడు జోలికి వెళ్ళకు, ధ్యానం చేయి. సూర్యుడు ప్రతిరోజు నీ ఇంట్లో పడుతున్నాడు కదా, సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు, శ్రీమన్నారాయణుడు, సూర్యనారాయణుడు ప్రత్యక్షంగా నీ ఇంటికి వస్తున్నాడు ప్రతిరోజు, నీ ఇంట్లోకి వస్తున్నాడు కదా. రోజు ఉదయాన్నే లేచి ధ్యానం చేయి. నీ ఎందుకయ్యా విగ్రహం? ప్రత్యక్ష సూర్యుడినే ధ్యానం చేయవు, ప్రత్యక్షంగా కనిపిస్తున్న తల్లిదండ్రులకే గౌరవం చేయవు, నీకెందుకయ్యా? రాళ్ళలో దేవుడు కనిపిస్తాడు నీకు, రాతిలో దేవుడు ఎందుకు కనిపిస్తాడు? నీ యొక్క లక్ష్యం, నీ మనస్సు అక్కడ కేంద్రీకరింపబడుతుంది. ఈ మర్మం తెలీదు, రాతిలో దేవుణ్ణి చూస్తారంటారు. భగవంతుడు రాళ్లల్లో లేడు, రప్పల్లో లేడు, నీ విశ్వాసంలో, నీ నమ్మకంలో, నీ యొక్క ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితిలో శివుడు దాగి ఉన్నాడు.